హలో చెప్పండి. హలో, నమస్తే అండి. మేము గుంటూరు నుంచి. చెప్పండి సార్. ఆ ఏం లేదు, ఇప్పుడు మనం ఎర్రగడ్డలో మేము 20 రోజుల క్రితం ఒక బర్రెని తీసుకొచ్చామండి. ఓకే. అది మనకి చెక్కింగ్ చేస్తే అది 4 నెలలు 5 నెలలు చూడు అన్నారు. ఓకే. ఇక్కడ మన ఊర్లో అనుమానం వచ్చి చెక్ చేపిస్తే ఒట్టిది అన్నారు సార్. అయ్యో, మరి చిత్తాయిపాలెం మన గుంటూరు అంటే ఆ రాజధాని సరౌండింగ్. ఓకే ఓకే. విజయవాడ అమ్మవారి టెంపుల్ కి మాది 10 కిలోమీటర్లు. ఓకే ఓకే ఓకే. మరి ఏదైనా మీరు సలహా చెప్తారని, ఇప్పుడు మీలాగా యూట్యూబ్ లో అయ్యి చూసి ఎర్రగడ్డ సంత బాగా అయిపోయింది, అది చూసి మేము పరిగెత్తుకొచ్చాం. అదే అదే అదే. ఎన్ని నెలలు అని చెప్పారు? మనకైనా 5 నెలలు అని చెప్పారండి. 4 నెలలు 5 నెలలు మధ్యలో అన్నారు. ఓకే. డాక్టర్ అక్కడ చెక్ చేశాడా? డాక్టర్ చెక్ చేశారు. అక్కడ మన వాళ్ళు అంతా అనుమానం పడ్డారు. 20 రోజులు అయింది మేము తెచ్చి, అంటే 3వ వారం. అమ్మ, రేపు వారానికి 3వ వారం. ఎంత పడింది? మనకి ఇది వచ్చి 60,000 అండి. రౌండ్ ఫిగర్ 60,000. ముగ్గురు ఉన్నారు వీళ్ళు, లోకల్ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు. ఓకే. వాళ్ళు ఇప్పించారు మీకు? వాళ్ళు ఇప్పించారు మధ్యలో ఉండి. ఓకే. ఫోన్ చేశారు వాళ్ళకి మీరు ఏమన్నా? వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళదేమన్నా మీరు వేసుకురండి చూద్దాం అంటున్నారు. ఏంటంటే మనకి అమ్మినోడు అయితే గుర్తుపడతాం, కానీ వాళ్ళ నెంబర్లు గెంబర్లు మన దగ్గర లేవు. ఓకే ఓకే ఓకే. అది మీరు ఏదన్నా సలహా చెప్తే దాన్ని బట్టి ఫాలో అప్ అవుతాం. అంటే వీళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు రెడీగా, వీళ్ళు వస్తారు రేపు వారం. నేను వస్తా. ఓకే ఓకే ఓకే. గేదెని తీసుకుని వస్తారా మరి ఎట్లా? గేదెని తీసుకురాము, రేపు ఒకసారి మాట్లాడతాం. వీళ్ళని ఇద్దరు తీసుకుని వస్తా నేను. ఏది మనకి ఇప్పించిన తీసుకొస్తా. అవునవును అవునులేండి అవునులేండి. మాట్లాడిన తర్వాత అవును వాడు బరిని తీసుకురావాలంటే మనం బరి నుంచి కావాలంటే ఇంకో 10,000 15,000 ఏదైనా ఇస్తాం. ఇంకో దాన్ని తీసుకుంటాం మేము. అదేలేండి అదేలేండి. ఉట్టిది మనం ఏం చేసుకుంటాం? రెండు తీసుకున్నాం అతని దగ్గర, 65,000 కోటి 60,000 కోటి. రెండు తీసుకుంటే ఒకటి ఫెయిల్ అయిపోయిందా? ఒకటి ఫెయిల్ అయిపోయింది. ఓకే. ఒకటేమో 5 నెలలు 6 నెలలు చూడదు అన్నారు. అది పాలిస్తుంది, దీనికంటే తక్కువ చూడు. అది పాలిస్తుంది, బాగానే ఉంది. అది చెక్ చేయించారు? అది ఓకే. రెండు చేపించాం నిన్న, అది చెక్ చేపిస్తే అది ఉంది, ఇది లేదు. ఓకే ఓకే. ఇప్పుడు అది లేని ఒకసారి నాకు వీడియో పెడతారా? రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.